కళ్యాణ్ రామ్ కెరీర్ బిగినింగ్ లోనే సాలిడ్ హిట్ తో మీడియం రేంజ్ స్టార్స్ లిస్ట్ లోకి వచ్చాడు. ఇక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడనుకున్నప్పుడు ప్రతిసారి తనకి పంచులు పడ్డాయి. ప్రమోషన్ దక్కాల్సిన చోట ఫెయిల్యూర్స్ తో డిమోషనే దక్కింది. కాకపోతే మొన్న ఆ మధ్య బింబిసారా హిట్ తో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతున్నాడన్నారు. మరి డెవిల్ గా నెక్స్ట్ లెవెల్ హీరోస్ లిస్ట్ లోకి తను చేరతాడా? కళ్యాణ్ రామ్ డెవిల్ తో భారీగానే దండెత్తుతున్నాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకొస్తున్నట్టున్నాడు. ఇది బింబిసారా హిట్ తర్వాత వస్తున్న సినిమా అవటంతో అంచనాలు ఆకాశానంటాయి. మధ్యలో వచ్చిన ఫెయిల్యూర్ పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ప్రయత్నంలో కళ్యాణ్ రామ్ తపన కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ నిజానికి కెరీర్ బిగినింగ్ లోనే అతనొక్కడే హిట్ తో మీడియం రేంజ్ స్టార్ గా మారాడు. కానీ తర్వాతే సక్సెస్ కంటిన్యూ కాకపోవడంతో అక్కడే మిగిలిపోయాడు. అతనొక్కడే హిట్ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కళ్యాణ్ రామ్ కి దక్కడానికి ఏళ్లు పట్టింది. పటాస్ లాంటి హిట్ వచ్చాకే ఇక కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ తో పాటు ప్రమోషన్ లో కూడా మార్పు కనిపించింది. కట్ చేస్తే మళ్లీ మీడియం రేంజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ప్రయత్నంలో స్పీడ్ తగ్గింది. బింబిసారా హిట్ తో కళ్యాణ్ రామ్ 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టబోయాడు. ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో దూసుకు వెళ్లాడు. అందుకే ఆ తర్వాత చేసే ప్రతి మూవీ భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అమిగోస్ తో కళ్యాణ్ రామ్ గురి తప్పిన మార్కెట్ మాత్రం పెంచింది ఈ సినిమా. ఆ మధ్య ఇజంతో తన లుక్ ని మార్కెట్ లో తన మీదున్న అభిప్రాయాన్ని మారుస్తూ దూసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు కళ్యాణ్ రామ్. అలాంటి ప్రయత్నమే డెవిల్ తో పాన్ ఇండియా లెవెల్లో చేసేలా ఉన్నాడు.